నమస్తే అండి బోసుకుమారి. వాలంటీర్లని నాయకులను చేస్తారట వాలంటీర్ల వందన కార్యక్రమంలో. మరి ఇప్పుడు 200 కోట్ల పైగా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి దాంట్లోంచి లీడర్లను బయటికి తీస్తానని చెప్పేసి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. మరి ఏమవుతుంది, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా లేకపోతే ఏమైనా ఇంకేమైనా ఆ నియోజకవర్గాల్లో ఏమైనా వాళ్ళకి క్రియేట్ చేస్తారా, ఏమవుతుంది, ఏ నియోజకవర్గంలో వాలంటీర్లకి వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే 2000 రూపాయలు పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి ఒక్కొక్కరికి 5000 ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాన్ని సేవ అని పేరు పెట్టి యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి సంఘటన ఇది. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది అనేటువంటి విషయం ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చెప్తుంది ఏంటి, ఇప్పుడు ఇప్పటికే అర్థం అవ్వాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తుంది ఏంటి, వైసీపీ పార్టీ కోసం పనిచేయండి, వైసీపీ పార్టీలో ఉండండి, వైసీపీ పార్టీకి ఎదిరించేటువంటి వాళ్ళని మీరు ఎదిరించండి, వైసీపీ పార్టీకి సాయం చేసి వైసీపీ పార్టీని గెలిపిస్తే మీకు భవిష్యత్తు ఉంటుందని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇంకెంతకంటే ఇండైరెక్ట్ చెప్పేటువంటి విధానం లేదు. ప్రజలకు సేవ చేయడానికి వైసీపీ పార్టీ ప్రభుత్వం కాదు, వైసీపీ పార్టీ నియమించుకున్నటువంటి వాళ్ళే ఈ వాలంటీర్ వ్యవస్థ. రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తే ఈ వాలంటీర్ విధానం ఉండిద్దో లేదో తెలియదు. ఇది కన్ఫర్మ్. ఏం చెప్పినట్టే రేపొద్దు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉండిద్దో లేదో కూడా తెలియదు, ఖచ్చితంగా ఉండదు. అంటే ఉంటుందో లేదు చెప్పలేము. మరి ఇంక వీళ్ళకి వేరే పేరు పెట్టేం చేస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు, ఆరోగ్యశ్రీకి సంబంధించి మరి పేరు ఏమైనా మార్చలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కంటిన్యూ చేశారుగా. అలాగే ఇప్పుడు ఈ వాలంటీర్ విధానానికి సంబంధించి దీనివల్ల ఒక ఇంటికి తీసుకెళ్లి ఫెన్షన్ ఇవ్వడం కోసం, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం, మళ్ళీ మళ్ళీ అధికారం ఉండటం కోసం మీరు డైరెక్ట్గా వైసీపీ పార్టీకి పనిచేయండి, లబ్ధి మీరు మీకు రాబోయేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విధంగా చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్రభుత్వం కింద ఇంకోటి కింద ఎవరికొంది కాదు, ఒక పార్టీ కింద పనిచేస్తున్నట్టే అనేటువంటి విధంగా ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని తర్వాత మరేమి